గురుభ్యో నమః శ్రీమాత్రే నమః జై శ్రీరామ్. మనకి ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటాం. అంటే ఇక పండగల పరంపర ప్రారంభమయ్యేది మనకి ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి తిథి నుంచే. ఇక ఇప్పటి నుంచి అన్ని పండగలే కదండి. తొలి ఏకాదశి తర్వాత గురు పౌర్ణిమ తర్వాత శ్రావణ మాసము. ఇక శ్రావణ మాసమంతా కూడా పండగ వాతావరణాన్ని సంతరించుకొని ఉంటుంది. భాద్రపద మాసం అంతా గణేష్ నవరాత్రులు. ఇక ఆశ్వయుజ మాసం చెప్పనే అక్కర్లేదు, 9 రోజులు అమ్మవారిని నవరాత్రులతో మనం ఆరాధన చేస్తాం. ఇక కార్తీక మాసం కూడా మాసమంతా కూడా పర్వదినమే. మార్గశీర్షము అలాగే వచ్చేవన్నీ కూడా మనకి పండగల పరంపర. దానికి నాందిగా ఈరోజు ఏంటి, తొలి ఏకాదశి అని జరుపుకుంటూ ఉంటాము. ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. హరి ఏకాదశి అని, శయన ఏకాదశి అని. దీన్ని తొలి పండుగ కాబట్టి పర్వదినంగా కూడా మనము జరుపుకుంటూ ఉంటాము. శ్రీమన్నారాయణుడు ఈరోజే నిద్రకి ఉపక్రమిస్తాడు. అంటే ఆయన నిద్రపోయేటటువంటి నిద్ర మనలాగా తామసిక నిద్ర కాదండో. ఎందుకంటే మనం ఒకసారి నిద్రపోయామనుకోండి, ఎంతమంది వచ్చి కుదిపినా కూడా లేవని, నిద్ర లేవనటువంటి మహానుభావులు ఎంతోమంది ఉంటారు. ఆయన అలా కాదు నిద్రపోయేది. భగవంతుడికి నిద్ర అన్నది ఉండదు. కానీ ఆయన ఏం చేస్తాడు, లోకంటితో తన ఉపాసనని కనిపెడుతూ ఉంటాడు. కన్నులు మూసుకొని ఎవరెవరు ఆయన్ని మనస్ఫూర్తిగా భావన చేస్తున్నారో, ముందుగా పూజ కంటే కూడా భావన చాలా ముఖ్యమండి. పూజ అంటే యాంత్రికంగా చేయొచ్చు, భావన ఎలా చేస్తాం, మనసుతోటే చేయగలుగుతాం. కాబట్టి ఎవరెవరు తనని మనసుతో అర్చన చేస్తున్నాడా అన్నటువంటి విషయాన్ని ఆయన గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క దక్షిణాయనంలో ఈయన ఈ చాతుర్మాస్యం అంతా కూడా మనం జాగ్రత్తగా ఉపాసన అనేది చెయ్యాలి. మరి ఈ తొలి ఏకాదశి రోజు మరి ఎలాగ ఉపవాస దీక్ష చేయాలి, మనకి ఉపవాసం చెప్పారు శాస్త్రంలో. పద్మపురాణంలో అయితే ఏకాదశి వ్రతానికి సంబంధించి అనేక విషయాలని తెలియచేశారు. ఈ తొలి పండుగ రాడు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి చక్కగా స్నానమును ఆచరించి స్నానం చేసిన తర్వాత మనకి దొరికేటటువంటి పుష్పాలతో ఆ యొక్క శ్రీమన్నారాయణ్ణి అర్చించాలి. పూర్తిగా ఉపవాస దీక్షని మనం చెయ్యాలంటే వండినవి కానీ ఉడికిచ్చినవి కానీ ఏవీ తీసుకోకుండా మనం ఉపవాస దీక్ష చేసుకోవాలి. కానీ భగవన్ నివేదన చేసేటప్పుడు మటుకు సామాన్యంగా మనం ఏ పదార్థాన్నైనా భగవంతుడికి నివేదన చేయవచ్చు. ఇంట్లో అందరూ కూడా ఉపవాసం ఉన్నారనుకోండి, అప్పుడు పేలపిండిని బెల్లంతో కలిపి నివేదన చేయాలి. మనకి కొంతమంది పేలపిండి బియ్యంతో బెల్లంతో కలిపి తినేటటువంటి ఆచారాన్ని కూడా మనము ఈ ఏకాదశి తిథి రోజు గమనిస్తూ ఉంటాము. ఈ తొలి ఏకాదశి రోజు మనం కనుక ఇలాగ దీక్ష చేసి చక్కగా, అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఏమీ తినకుండా ఉండి, కొంతమంది ఆరోగ్యం సరిగ్గా లేనటువంటి వారు రాత్రిపూట అల్పాహారం చేసినప్పటికీ, సామాన్యంగా ఏకాదశి వ్రతం అంటే ఏకాదశి మొత్తం కూడా ఉపవాస దీక్షని ఆచరించాలి. కానీ ఉండలేనటువంటి వాళ్ళు, ఇప్పుడు అందరికీ బీపీలు షుగర్ కదండి, కాబట్టి మందులు వేసుకుంటే కానీ శరీరం నడవదు అనుకున్నటువంటి వారు రాత్రి అల్పాహారం తీసుకోవచ్చు. అలాగే ఏకాదశి వ్రతం అనగానే ఇది ఒకరోజు దీక్ష కాదండి, క్రితం రోజు దశమి తిథి నుంచే ప్రారంభమవుతుంది. దశమి రోజు కూడా రాత్రి సమయమందు అన్నం తినకూడదు, వర్ణాన్ని భుజించకుండా ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి తిథి వచ్చిన తర్వాత పారణ చేయాలి. ద్వాదశి రోజు కూడా రాత్రిపూట మళ్ళీ అల్పాహారమే తీసుకోవాలంటే, ఏకాదశి వ్రతం అంటే ఇది ఒకరోజుతో పూర్తయ్యేది కాదు, 3 రోజుల పాటు చేసుకునేటటువంటి పర్వదినం. ఉల్లి వెల్లుల్లి ఇలాంటివన్నీ ఆహార పదార్థాలన్నీ కూడా ఈరోజు ఈ 3 రోజులు కూడా స్వస్తి పలకాలి. సాత్వికమైనటువంటి ఆహారము, పూర్తిగా శాకాహారాన్ని మటుకే మనం స్వీకరించాలి. ఈ ఉపవాస దీక్షతో పాటు జాగరణ కూడా చెప్పారండి. జాగరణ అనగానే ఇప్పుడు వచ్చేటటువంటి టీవీ సీరియల్స్ చూడటమో లేకపోతే సినిమాలు చూస్తూనో మన సమయాన్ని వృధా చేయటం కాదు. ఈ జాగరణ చేసిన వారు ఏం చెయ్యాలి, శ్రీమన్నారాయణుని స్తుతిస్తూ శ్రీమన్నారాయణుడికి సంబంధించినటువంటి కథలని వింటూ, కథలను చెప్పుకుంటూ సమయాన్ని గడపాలి. అలా గడుపుతూ ద్వాదశి తిథి గడియలు రాగానే భోజనం చెయ్యాలి.
ఈ యొక్క ఏకాదశి తిథి రోజు పప్పుని పూర్తిగా చెల్లించాలంటే పప్పు అన్నటువంటి పదార్థాన్ని తీసుకోకూడదు, అలాగే ఉసిరి తీసుకోకూడదు, ఇంకా కొన్ని పదార్థాలు ఏంటంటే ఉప్పుతో కలిసినవి ఇలాంటివి ఏవీ తీసుకోకుండా ఉంటేనే మనం పూర్తిగా ఏకాదశి వ్రత ఫలితాన్ని మనము పొందగలుగుతాము. చాలామంది అంటే యతులు ఏం చేస్తారు, ఈరోజు నుంచే చాతుర్మాస దీక్షని ప్రారంభం చేస్తారు. ఈ చాతుర్మాస దీక్ష అనగానే ఈ చాతుర్మాసంలో వీరు ఎక్కడ నుంచి అంటే వారు ఉన్నటువంటి ప్రదేశం నుంచి ఎక్కడికి కదలకుండా వారు ఒకే చోట ఉండి ధర్మాన్ని ప్రబోధం చేస్తూ ఉంటారు. అలాగే గృహస్థు కూడా ఈ యొక్క చాతుర్మాస దీక్షని నిర్వహించవచ్చు. శ్రావణ మాసంలో ఆకుకూరలని వదిలేసి, అలాగే భాద్రపదంలో పెరుగుని వదిలేసి, ఆశ్వేజ మాసంలో పాలని వదిలేసి ఈ రకంగా మనం కూడా అంటే గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా చాతుర్మాస దీక్షని మనము అవలంబించవచ్చు. ఈ చాతుర్మాసంలో మనం వదిలేసేటువంటి పదార్థాల వల్ల కూడా మనకి అనారోగ్య సమస్యలు వాటి వల్ల వస్తాయి, కాబట్టి అవి త్యజించడం వల్ల మన ఆరోగ్యాన్ని సరిగ్గా ఉంటుందని మనకి పెద్దలు ఇవి ఈ మాసాలలో వదిలిపెట్టాలని మనకి తెలియచేశారండి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఏకాదశి తిథి రోజు భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామాన్ని చదువుకోవటము, విష్ణునామ కీర్తనల్ని పాడుకోవటము, కృష్ణతత్వానికి సంబంధించినటువంటి కథలని ఏమైనా చదువుకోవటం చేసి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కృపకి అందరం కూడా పాత్రులమవుదాం. మరి అందరం ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆ శ్రీమన్నారాయణుణ్ణి మన అందరి ధర్మబద్ధమైనటువంటి కోరికల్ని నెరవేర్చమని భక్తి మీరగా వేడుకుందాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. సర్వేసిన సుఖినం.